భారత్ 2070 సంవత్సరానికల్లా కార్బన్ ఉద్గారాల రహిత దేశంగా మారుతుందన్న ప్రధాని మోదీ ఇందుకోసం తాము 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను చేరుకుంటామని ప్రకటించారు ప్రధాని మోదీ. సోమవారం స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో జరిగిన COP26 సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. 2030 కల్లా 4 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, అందులో కీలకమైనది శిలాజేత్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడమన్నారు. ఈ చర్యల ద్వారా 2070 కల్లా కార్బన్ ఉద్గారాల విషయంలో భారత్ను నెట్ జీరో స్థాయికి తీసుకొస్తామని వివరించారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కార్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడంపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయని, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని ఆయన అన్నారు. కార్బన ఉద్గారాల విడుదల నియంత్రణకు కొన్ని శాశ్వత పరిష్కార పద్ధతులను అందిపుచ్చుకోవాలన్నారు. భారత్ మాత్రమే ప్యారిస్ ఒప్పందాలను అమలు చేస్తూ వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తోందని చెప్పారు. ప్యారిస్ ఒప్పందాల అమలుపై భారత్ మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టింది అనేకంటే 125 కోట్ల మంది భారతీయులంతా వారంతట వారే దాన్ని అమలు చేస్తున్నారనడం సమంజసమన్నారు. జిస్ భూమినే హజారో వర్ష్ పహలే ఈ మంత్ర దియా థా సంగచ్ఛత్వం సమద్వత్వం సంభో మానసి జానతా ఆజ్ 21వీ సదీ మే ये मंत्र और ज्यादा महत्वपूर्ण हो गया है, प्रासंगिक हो गया है. समगच्छद्वम यानी सभी साथ मिलकर चले, संबद्धम यानी सभी मिलजुल कर आपस में संवाद करें, और सम्मो मनानसि जानताम यानी सभी के मन भी आपस में मिले रहें. और मुझे खुशी है कि भारत जैसा विकासशील देश जो करोड़ों लोगों को गरीबी से बाहर निकालने में जुटा है, जो करोड़ों लोगों की ईज ऑफ लिविंग पर रात दिन काम कर रहा है, आज विश्व की आबादी का 17% होने के बावजूद जिसकी एमिशंस में रिस्पॉन्सिबिलिटी सिर्फ 5% रही है, उस भारत ने अपना कर्तव्य पूरा करके दिखाने में कोई कसर बाकी नहीं छोड़ी है. आज भारत इंस्टॉल रिन्यूएबल एनर्जी कैपेसिटी में विश्व में 4थे नंबर पर है. बीते 7 वर्षों में भारत की नॉन फोसिल फ्यूल एनर्जी में 25% से ज्यादा की वृद्धि हुई है.